ఇది నీ పనా చెప్తా. నేను హ్యాపీగా పడుకోవచ్చు. కే తుమే కే బార సిత్తరొచ్చు. మేము ట్రైన్ మిస్ అయ్యాం అందుకని. ఓ మీ తెలుగా అయినా ఇంటి పక్కన ఎందుకు నిలబడ్డారు? ఏం సార్, ఇక్కడ ఉన్న ఒక ఆవిడ 2 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుంది, దెయ్యమై ఇంట్లోనే ఉంటుంది అంటున్నారు. ఏంటండి, ఏంటి మీరు అనేది? అవును బాబు, ఇంతకు ముందు ఎవరో జంట వచ్చి ఇలాగే పడుకుని రక్తం వాంతి చేసుకుని చచ్చిపోయారు. లోపల పడుకున్న వాళ్ళకే కదా ప్రాబ్లం, మనకేంటి సార్? ఏం చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం. అరవింద్, ఇప్పటిదాకా నువ్వు ఎవరితో మాట్లాడావు? ఎవడో తలక మాసినదవా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఆ ముసలిది నిజంగా దయ్యమేనా? ఏయ్, ఎవడో ఏదో చెప్తే నమ్మేస్తావా? దయ్యాలు భూతాల గురించి మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు, వెళ్ళి పడుకో, పొద్దునే లేవాలి. బాగా చలిగా ఉంది, లోపలికొచ్చి పడుకోవచ్చుగా. పాపా అరవింద్, నువ్వు లోపలికి రావా, నాకు భయం వేస్తోంది, ప్లీజ్ ప్లీజ్. ఓకే. సరే. ఏంటి ఆ ముసలావిడ? లేదు, దయ్యమైపోయింది అరవింద్. పడుకో. మనసులోకి ఒక మెరుపు చేరినది దెయ్యం భూతం అని మోసం చేస్తావా? హలో, ఇది ధనలక్ష్మి. యా ధనలక్ష్మి. యా, నేను బాలాజీని. బాలాజీని? బాలాజీ? యా. హాయ్. వాట్ సర్ప్రైజ్, ఎన్నేళ్ళైంది నీ గొంతు విని. అవునా, నాకు అలాగే ఉంది. అవును, నెంబర్ ఎవరు ఇచ్చారు? నీ ఫ్రెండ్ నీతు. నీతునా? అవును. ఏ, ట్రైన్ మిస్ అయ్యాను. అయ్యో, ఏం పర్లేదు, బయలుదేరుతాను. అయినా నీ ఫోన్ కాల్తో ఈ జర్నీలో పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. కానీ నువ్వు ఫోన్ చేసి మనం కలుసుకునేప్పుడు ఉండే థ్రిల్ని తగ్గించేసావు. సరే, నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. ధనా, బాలాజీనా? నేను చెప్పలా, నాలాగే నా బాలాజీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడని. చూసావా, నా నమ్మకమే నిజమైంది. మేము కలుసుకోబోతున్నాం. అరవింద్, నేను అర్జెంట్గా కలకత్తా వెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ చేయవా? టైంకి హెల్ప్ చేసావు, థ్యాంక్స్ అరవింద్, బాయ్. ఫ్రీక్వెంట్ గా బీపీ అది చెక్ చేస్తాను. డాక్టర్ గారు, కంగారే లేదమ్మా, బ్లడ్ కొంచెం పోయింది, రెస్ట్ అవసరం, టెన్షన్ పడకుండా చూసుకోండి. ఆ ఫార్మాలిటీస్ అని పూర్తి చేశారా? ఎవ్రీథింగ్ ఇస్ ఓకే సార్. త
ధనా సారీ డిస్టర్బ్ చేశాను. అవును దగ్గర డిస్టర్బ్ చేసి నన్ను విసిగిస్తున్నావు. నువ్వు అలా స్పృహ తప్పి పడిపోవటం నేను చూసి ఉండకపోతే నీకేమైనా అయ్యుంటే. నాకేం కాదు, నువ్వు కంగారు పడకు. ఓకే, మీ ఇంటి నెంబర్ ఇవ్వు, మీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. వదదు. ఏ, మా అమ్మ టీవీ సీరియల్ చూస్తేనే 2 రోజులు ఆనంద్ అనకుండా ఏడుస్తుంది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? నేనే మేనేజ్ చేసుకుంటాలే. ఏంటి అంత ఫీల్ అవుతున్నావు? నా ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్ ఏమని చెప్పాడా? అయ్యో అదేం లేదు. చెప్పుదానా, ఇంకా నేను ఎన్ని గంటలు బతుకుతాను? ఫారిన్ నుంచి పెద్ద డాక్టర్లు వచ్చినా నేను బతకనని తేల్చేశారా? చావు గురించి నాకు భయం లేదు, కానీ పోయే ముందు నాదో కోరిక. ఏంటి? ఈ డ్రెస్ లో ఓ ఫోటో దిగాలని. అరవింద్, నీకు బుద్ధి ఉందా? ఈ టైంలో కూడా జోక్లా? మెంటల్. సరోజా వద్దు, సరోజా వద్దు, సరోజా వద్దు, సరోజా సరోజా కంట్రోల్ చేసుకోవద్దమ్మా, సరోజా వద్దు, సరోజా నవ్వు నవ్వు నవ్వు. ఏమైంది, బాగా పెయిన్ గా ఉందా? లేదులే, కూర్చో. నువ్వు బయలుదేరదనా? అదేంటి, బాలాజీని చూడాలని ఎంతో ఆశతో బయలుదేరావు, కానీ ఈ గొడవలో పడి నేను ఆ విషయమే ఆలోచించలేదు. నువ్వు బయలుదేరు, నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి నన్ను దగ్గర చూసుకుంటారు. సాయంత్రం 7 గంటలకు ఇక్కడి నుంచి ట్రైన్ ఉంది, తెల్లారేసరికి నువ్వు కలకత్తా వెళ్ళిపోవచ్చు. నేను టికెట్ తెప్పిస్తాను, నా గురించి నువ్వేం ఆలోచించుకు. మేడం ఇదిగోండి మీరు చెప్పిన టికెట్, సరిగ్గా 7 గంటల ట్రైన్. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజే వెళ్ళిపోవాలన్నారని తత్కాల్లో తీసుకున్నాను. సారీ అరవింద్, నీతో చెప్పాలనుకునే లోపే. హలో బాలాజీ, ప్లీజ్ మార్నింగ్ కల్లా అక్కడ ఉంటాను, చెప్పాను కదా నీకు. సారీ అరవింద్, నన్ను తప్పుగా అనుకోకు ప్లీజ్. 15 ఇయర్స్ తర్వాత కలుసుకోబోతున్నా, అర్థం చేసుకో. ఓకే, నువ్వు బయలుదేరు, ఇంకా 3 గంటలే టైం ఉంది, నేను వెళ్ళి బిల్ సెటిల్ చేసి వస్తాను. అవును, నీ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా. సరే. చెప్పా పెట్టుకుని వెళ్ళిపోతున్నావంటే నీకు అంత చులకనైపోయానా? నేను ఇష్టపడుతున్నానే కదా, నన్ను లెక్క చేయట్లేదు. దిగవే. ఏంటి అరవింద్, మర్యాద లేకుండా? ఏంటి, నా కళ్ళకు చూడు, నీ కళ్ళు చెప్తున్నాయి నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. లేదు. అవును. లేదు. అవును. లేదు. లేదు. అవును. నిజంగా నా కళ్ళలో నీకు ప్రేమ కనపడిందా? నీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది. ఇలా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే గానీ నువ్వు దారికి రావనిపించింది, అందుకనే. సరోజా సరోజా వద్దు, సరోజా సరోజా వద్దమ్మా, సరోజా కూల్, సరోజా వద్దు, సరోజా
వద్దమ్మా. సరోజా కూల్, సరోజా కూల్ కూల్. ఓయ్ ఏంటి సినిమా చూస్తున్నావా? నీ ట్రైన్ టైం అయితే నెలో ఎలా డ్రైవర్ చేయలో. ఎక్స్క్యూజ్ మీ, చూడడానికి మంచి జోడీలా ఉన్నారు, ఏంటి సైలెంట్గా ఉన్నారు, ఎనీ ప్రాబ్లం? మేము 10 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాం, 2 రోజుల్లో మా పెళ్ళి. తను ఫ్రెండ్స్ అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంపింది. నాకు ఫ్రెండ్ ఉంది, అది గర్ల్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. తనను ఇన్వైట్ చేయమని అడ్రస్ కూడా ఇచ్చాను, మర్చిపోయానని ఇప్పుడు చెప్తోంది. దాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటావు? సీరియస్ కాక మరేంటి, మా ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసు? చిన్నప్పుడు తన కోసం నేను పామునే పట్టుకున్నా తెలుసా? చివరిసారిగా 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు తనకు లెటర్ రాశాను, ఆ తర్వాత టచ్లో లేదు. సార్ మీ పేరేంటి సార్? బాలాజీ. బాబాయ్.